अभी मन माना जर घर హలో హలో పోలీస్ స్టేషన్ అండి. హలో సార్, నమస్కారం సార్, నేను పక్కూర్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడు సార్. చెప్పండి సార్. సార్ నేను వచ్చేదారిలో ఒక మర్డర్ చూసిన సార్. సార్ సార్ నేను వచ్చేదారిలో ఒక మర్డర్ చూసిన సార్. నా మొబైల్లో రికార్డింగ్ కూడా చేసిన సార్. సార్ సార్ ఇది మిమ్మల్ని ఎక్కడ కలవాలి సార్? ఇవ్వండి సార్, నేను మీకు ఇచ్చేస్తా సార్. సార్ 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 ఓకే సార్, థ్యాంక్ యూ సార్, వస్తున్నా సార్. మర్డర్ అంటుండ్రా? మర్డరా? చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ సినిమా చూసి చూసి డిటెక్టివ్ అవ్వాలనుకున్నావు. వన్ వీక్ నుంచి నన్ను ఫాలో అవుతున్నావు. ఇప్పుడు కూడా నా దగ్గర అసిస్టెంట్గా చేయడం కోసం ఇక్కడికి వచ్చావు. ఆమె రైట్? ఎస్ సార్. సో నువ్వు నా దగ్గర జాయిన్ అవ్వాలంటే నేను రెండు క్వశ్చన్స్ అడుగుతా, వాటి కరెక్ట్ ఆన్సర్ చేస్తేనే నా దగ్గర జాయిన్ చేసుకుంటా. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్, ఓ వ్యక్తి వాళ్ళ ఇంట్లో హాల్లో వచ్చి టీవీ చూస్తుంటాడు, సడన్గా పవర్ కట్ అయింది. హాఫ్ అన్ అవర్ తర్వాత పవర్ వచ్చి చూస్తే ఆమె చనిపోయింటాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు, ఒకటి వాచ్మెన్, రెండు వాళ్ళ కొడుకు. చంపింది ఎవరా? డిటెక్టివ్ ఇంటరాగేషన్కి వస్తాడు. ఇంటరాగేషన్ చేస్తే వాచ్మెన్ సార్ నేను ఇంట్లోకి రాలేదని వాచ్మెన్ చెప్తాడు. వాళ్ళ అబ్బాయిని ఇంటరాగేట్ చేస్తే సరే నా రూమ్లో కూర్చొని చదువుకుంటున్నా, నాకేం తెలియదు వాళ్ళ అబ్బాయి చెప్తాడు. సో మర్డర్ చేసింది ఎవరు? వాళ్ళ అబ్బాయి అర్థం చెప్తున్నాడు. హాఫ్ అన్ అవర్ పవర్ పోయినప్పుడు నైట్ ఎలా చదువుకుంటాడు సార్? ఓకే గుడ్. నీ సెకండ్ క్వశ్చన్, ఓ వ్యక్తి ఎవరో లేని ఖాళీ బిల్డింగ్ చూసుకొని థర్డ్ ఫ్లోర్ విండో నుంచి దీనికి ఆత్మహత్య చేసుకుంటాడు. అక్కడికి వెళ్ళిన డిటెక్టివ్ ఇది ఆత్మహత్యన మర్డర్ని కనుక్కోవడానికి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి సిగరెట్ తాగి విండోలో నుంచి బయటకు విసిరేస్తారు. సేమ్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళి సిగరెట్ తాగి విండో నుంచి బయటకు విసిరేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా థర్డ్ ఫ్లోర్ వెళ్ళి సిగరెట్ తాగి విండో ఓపెన్ చేసి సిగరెట్ బయటకు విసిరేస్తారు. సో ఆ త్రీ ఫ్లోర్స్ నుంచి కిందకు వచ్చిన డిటెక్టివ్ ఇది సూసైడ్ కాదు మర్డర్ అని డిసైడ్ చేస్తారు. మర్డర్ని ఎలా డిసైడ్ చేస్తారు సార్? మీరు చెప్పిన దాన్ని బట్టి ఏ వ్యక్తి అయినా థర్డ్ ఫ్లోర్ విండోస్ నుంచి దుంకి సూసైడ్ చేసుకుంటే ఆ విండోస్ ఓపెన్ ఉండాలి. కానీ ఇక్కడ ఆ డిటెక్టివ్ సిగరెట్ పడేయడానికి విండోస్ ఓపెన్ చేశాడు. దీన్ని బట్టి ఎవడో చంపి విండోస్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇది కన్ఫర్మ్ గా మర్డరే. థ్యాంక్ యూ సార్. డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ ఏజెంట్. ఓకే ఏజెంట్. క్రైమ్ కేసెస్కి సంబంధించిన కొన్ని టిప్స్ చెప్తా, ఆయన నోట్ చేసుకో. మనం మర్డర్ కేసు సాల్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ కంపల్సరీగా నోట్ చేసుకోవాలి. ఓకే. అదే మనకు మెయిన్ ఇంపార్టెంట్. కమిషనర్ గారు కాల్ చేస్తున్నారండి. హలో. సార్. ఓకే సార్, తప్పకుండా సార్. సార్ నేను రేపే బయలుదేరుతాను సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. కమిషనర్ గారు కాల్ చేశారు, వాళ్ళ తమ్ముడిని ఎవరు హత్య చేశారంటే రేపు కేసు ఇన్వెస్టిగేషన్ కోసం మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. పొద్దున బాడని చూసి ఎవరు ఫోన్ చేసేది? ఇక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాను. దేవ సార్,
కానిస్టేబుల్ ఇట్రా. రే రెడీయా, అంత బాగుందా? ఫేస్ బాగుందా? కెమెరా కిందికి కాదురా, నా ముఖం పెట్టు, పైకి లేపు. అవినాష్ డోర్రేడు. హాయ్ గైస్, మనం డాక్యుమెంటరీ తీయబోయే గ్రామం మీదే. మన ఊర్లో ఏం చేస్తున్నారు? అరే అతను డిటెక్టివ్ విక్రమ్లా ఉన్నాడు, ఈ ఊర్లో ఏం చేస్తున్నారా? ఇక మన బ్యాంక్ మేనేజర్ హత్య జరిగింది, అయితే ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చింది. అరే ఆ బ్యాంక్ మేనేజర్ హత్యని మనమే న్యూస్ తీసేసి న్యూస్ ఛానల్లో జాబ్ పెట్టేద్దాం. ఈ న్యూస్ రిపోర్టర్ అయినట్లే ఇక వీడి గురించి మనకి ఎందుకు కానీ ఆ డిటెక్టివ్ వస్తున్నాడట, ఇంకే రాస్తలేడు. అరే డిటెక్టివ్ వస్తున్నా నన్ను నీడి దాకా తోలికొచ్చినవారా? అరే ఎన్ని సాలరీలకి ఇస్తావురా డిటెక్టివ్ డిటెక్టివ్ అని. అరే అలా చెట్టు కూడా మామిడికాయలు ఎత్తుకపోయారట, పని చూసేద్దాం. మొత్తం చెక్కి మామిడి చెట్టు దగ్గర అందుకేరా భయ్ నేను రాను. నువ్వు వస్తావు అనుకుని దుబాయ్ చాక్లెట్ తెచ్చి ఉంటి. సరే రాదు, దుబాయ్ చాక్లెట్ లారా వస్తా. బ్యాంకు మేనేజర్ని చంపేసినట్టే పాపము, ఎంత చేద్దాం? ఫోన్ చంపేస్తున్నాం. ఆయన దొరకబట్టే ఎందుకు ఆఫీస్ వస్తున్నాడట. నమస్తే ప్రజలు. నమస్తే. ఏం జరిగింది ఇక్కడ? పక్క ఊరి మేనేజర్ని చంపేసింది బ్యాంక్ మేనేజర్. అరే రవిగా, నువ్వు ఒరిజినల్ కెమెరామెన్గా యాక్ట్ చేయు, నేను ఒరిజినల్ న్యూస్ రీడర్గా యాక్ట్ చేస్తాను. అరే మనం చెప్పే న్యూస్కి ఎవడన్నా పిలిచి దెబ్బకి న్యూస్ ఛానల్లో జాబ్ ఇచ్చేయాలి. రేడు ఏం చేస్తురా డిటెక్టివ్? రే ఏర్రా డిటెక్టివ్ కనిపిస్తలేడు. అరే రెడీ ఉండు, యాక్టింగ్ మంచిగా చేయు. అరే చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ డిటెక్టివ్ అంటావు, అసలు డిటెక్టివ్ కావాలంటే ఏం చదువుకోవాలరా? డిటెక్టివ్ కావాలంటే డిగ్రీ చదువుకోవాలరా, డిగ్రీలో డి ఉంటే డిటెక్టివ్లో కూడా డిఏ ఉంటుంది. ఇక్కడ పక్కూరు బ్యాంక్ మేనేజర్ గారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయడం జరిగింది. ఇక్కడ పోలీసులు మరియు విలేజ్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆ హత్యకు సంబంధించిన వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం.
చెప్పండి సార్, ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసాయా? రెండు ఎవిడెన్స్ దొరికినాయి. 24 గంటల్లో హత్య చేసిన వాళ్ళని పట్టుకుంటాం. ఇక్కడే మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు సార్. చెప్పండి, మీ విలేజ్లో జరుగుతున్న వరుస హత్యలపై మీరేమంటారు? ఈ మా విలేజ్లో హత్యలు, ఈ హత్యలు చేయడంలో బాగా ఆశ్చర్యం వారే ఉన్నారు. మీరెవరు, ఇక్కడ ఎందుకు వచ్చారు? ఐఎమ్ విక్రమ్, డిటెక్టివ్ ఏజెంట్. చనిపోయిన వ్యక్తి కమిషనర్ వాళ్ళ తమ్ముడు, సో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం నన్ను ఇక్కడ పంపించాడు. నా పేరు భరత్, ఈ ఏరియా ఎస్ఐ. ఈయనెవరు? ఊరు ప్రెసిడెంట్. విక్రమ్ సార్. నరసింహ నాయుడు. నాకు చిన్న పనులు సార్, నేను పిలుస్తా. ఎవిడెన్స్ ఏమన్నా దొరికినా? కానిస్టేబుల్, యావ కార్డు ఏం దొరికింది? విష్ణు, బ్యాంక్ మేనేజర్ ఫ్యామిలీ ఏమైనా ఉందా ఇక్కడ? టైటిల్ ఇద్దరు బ్యాంక్ మేనేజర్ ఫోన్ మాట్లాడడం, వీళ్ళిద్దరు చూసారు. ఎక్కడ చూసారా బ్యాంక్ మేనేజర్ని? సార్ అక్కడ అర్ధరాత్రి 12 గంటలకి అన్మన్ టెంపుల్ కూడా వేసినాం సార్. సార్ ఎవరితోనూ కంగారుగా ఫోన్ మాట్లాడుతున్నాం సార్. సార్ ఫోన్ మాట్లాడి వెళ్ళిపోయింది సార్. అంతకు మించి ఏం తెలుసు సార్? మాకు భయపడకురా, చెప్పరు నేను ఉన్నా సార్. తెలియదు సార్, మాకు అంతకు మించి ఏం తెలుసు సార్. వెళ్ళిపోరు. బ్యాంక్ మేనేజర్ ఫోన్ డీటెయిల్స్ ఏమైనా దొరికినాయి? ఆయనకి ఇక్కడ ఫ్యామిలీ కానీ ఏమన్నా కానీ మనం కనుక్కోండి ఒకసారి. నేను అసలు ఏం చేస్తుండే, ఏం చెప్పారు ఇప్పుడు అక్కడ ఉన్న సార్లు, మంచి వాళ్ళు చెడ్డు వాళ్ళు, మళ్ళీ ఆలం మనుషులు తెలియదు. కొత్త ఏజెంట్ వచ్చి ఏజెంట్కి మళ్ళీ కాల్ చేసి చెప్పుదాం. అక్కడ కావాల్సింది హలో భరత్. కొని ఏంది కదా, ఇవాడు కొత్త ఏజెంట్ వచ్చిందట? అవును, నువ్వు చంపింది మామూలు చెప్పింది కాదు. మీరు చంపింది కమిస్టర్ వల్ల తమ్ముడిని, మీరు జాగ్రత్త ఉండండి. బ్యాంక్ మేనేజర్ బాడీ ఇక్కడ ఎందుకు పడేశారు? ఇంత నైట్ ఇటు రావాల్సిన అవసరం ఏంది? చంపింది అక్కడ సబ్ స్టేషన్ కాడ, ఇక్కడ బాడీ పడేశారు కావచ్చు. అక్కడ చంపినా మీకేం తెలుసు? వెహికల్ ఇట్లా ఉంది అక్కడ. ఓకే ఓకే సార్, నేను వెళ్తున్నా, చిన్న పని పడింది, అవసరం అంటే కాల్ చేయండి. ఓకే. ఏజెంట్ నాకు డౌట్, నేను చాలా డిటెక్టివ్ సినిమాలు చూసిన, డిటెక్టివ్కి కోటు హ్యాట్ ఉండాలి కదా, మీకు లేదండి? డిటెక్టివ్కి ఉండాల్సింది కోటు హ్యాట్ కాదు. ఏదో డౌట్లు మానేసి క్రైమ్ గురించి అయినా డౌట్లు ఉంటే అడుగు. సబ్ స్టేషన్ దగ్గర బ్యాంక్ మేనేజర్ వెహికల్ ఉందంట, అక్కడ ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో వెళ్ళి చూసిరా, ఏమన్నా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి. ఓకే. అరే డిటెక్టివ్, బ్యాంకు మేనేజర్ ని చంపేసిండ్రు అంటున్నా. విష్ణు, ఏజెంట్ బ్యాంక్ మేనేజర్ మర్డర్ కేసుకి సంబంధించుకొని క్వశ్చన్ నెంబర్ 5 చెప్తా, నోట్ చేసుకో. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నైట్ బ్యాంక్ మేనేజర్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు. సో ఈ మొత్తం క్రైమ్ సీన్లో మనకి ఇప్పటివరకు బ్యాంక్ మేనేజర్ ఫోన్ దొరకలేదు. సో రైట్ డౌన్ బ్యాంక్ మేనేజర్ మొబైల్ ఫోన్, మన ఫస్ట్ కీ పాయింట్. ఏజెంట్ నాకు డౌట్, ఆ చంపిన వాడి ఫోన్ తీసుకుపోయి ఉండొచ్చు కదా. బ్యాంక్ మేనేజర్ మొబైల్తో వాడికి ఏంటి పని? అసలు అంత నైట్ కంగారుగా ఎవరితో ఫోన్ మాట్లాడుంటాడు? విష్ణు, నువ్వు నాకు రేపు పొద్దున్నే బ్యాంక్ మేనేజర్ మొబైల్ నెంబర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకుని నా దగ్గరకు వచ్చి. ఓకే ఏజెంట్.
గుడ్ మార్నింగ్ ఏజెంట్. విష్ణు. పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఇంకా కాలేదు. ఈ పోస్ట్మార్టం చేసిన డాక్టర్ నంబర్ ఉందా? ఉంది. ఒకసారి కాల్ చేయి. హలో, నమస్కారం డాక్టర్. నేను విక్రమ్, డిటెక్టివ్ ఏజెంట్. ఈ బ్యాంక్ మేనేజర్ మర్డర్ కేసు పోస్ట్మార్టం మీరే చేశారు కదా? ఓకే, దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీతో మాట్లాడాలి. ఒకసారి కలుద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మన ఇంటి దగ్గర ఉంటాయి, వెళ్ళి కలుద్దాం. బ్యాంక్ మేనేజర్ మర్డర్ జరిగింది కదా, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నేను చూశాను, దాని గురించి కొంచెం మాట్లాడదామని మీ దగ్గరకు వచ్చాం. చెప్పండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసిన తర్వాత అది పక్క ప్లాన్ మర్డర్ లాగా అనిపించింది నాకు. మీరు ఇంతకుముందు మాట కేసులు ఏమన్నా చూసారా? అయితే బ్యాంక్ మేనేజర్ లాగానే సేమ్ 3-4 కేసులు వచ్చినాయి. ఓకే, వాళ్ళ పోస్ట్ మార్టర్స్ నేనే చేసిన, సేమ్ బ్యాంక్ మేనేజర్ ఎలాగనే చనిపోయిండు అదే విధంగా చనిపోయిండు వాళ్ళు సుగా. ఇలాంటి కేసులు చూస్తున్నారుగా, మీరు ఎన్ని రోజులు అవుతుంది? బ్యాంక్ మేనేజర్ చనిపోయిన రోజు సేమ్ ఇలాంటి కేసు ఇంకోటి వచ్చింది, సేమ్ డెత్. ఒక 6 నెలల్లో 2-3 కేసెస్ చూసిన, కానీ 10 ఇయర్ సర్వీస్లో ఒక 40-45 కేసులు ఇలాంటివి చూసిన. మీరు పోస్ట్ మార్టం చేసిన 40-45 కేసులు ఇలాంటివేనా? సేమ్ కేసులు, సేమ్ డెత్ ఇలాంటివి. ఇట్లాంటి కేసెస్ మీ ఊర్లోనేనా లేకపోతే పక్క నుంచి కూడా ఏమైనా వచ్చినాయా? దాదాపు మీరు కేసులు చూడ 10 రోజులు. నేను ఈ విలేజ్కి వచ్చి 10 ఇయర్స్ అయ్యాయి, ఇలాంటి కేసులు ఎక్కడ చూడలేదు, ఇక్కడనే చూస్తున్నాను ఫస్ట్ టైం. అయితే నేను 10 ఇయర్స్ సర్వీస్లో 40-45 చూసిన, అంతకుముందు ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి. మీకు ఫుల్ డీటెయిల్ కావాలనుకుంటే మీకు ఒక అడ్రస్ ఇస్తా, అక్కడ పోయి కనుక్కోండి. ఏంట్రా ఇది, దీని అమ్మ ఒక్క కేసు కోసం మనం వస్తే ఎన్ని హత్తలు పెట్టబడుతున్నాయంట్రా? డాక్టర్ ఏం చెప్పిండు? బ్యాంక్ మేనేజర్ చనిపోయిన రోజు ఇంకొక వ్యక్తి కూడా హత్య చేయబడ్డాడని చెప్పిండు కదా, ఆ డీటెయిల్స్ మొత్తం నువ్వు కనుక్కొని చెప్పినా. ఓకే ఏజెంట్. హలో. హలో, ఎవరు సార్? నేను అఖిల్ సార్. చెప్పు సార్. మొన్న బ్యాంక్ మేనేజర్ ఫోన్ మాట్లాడడం చేసినాం సార్. ఓకే. మేమే. ఓకే సార్. అతన్ని చంపిన వ్యక్తి మాకు తెలుసు సార్. ఓకే, మన వాగులవుతే అడిగితే చెప్పలేరేంద్రా సార్? మాకు అక్కడ పోలీసులు చూసి భయం పడ్డాం సార్. ఓకే సార్. మీరు నచ్చిన ప్లేస్ కాస్త మేము చెప్పేస్తాం సార్. ఓకే, వస్తున్నా. ఓకే సార్. ఇక్కడికే కదా రమ్మని చెప్పింది, ఇంకా రాలేదేంటి? విష్ణు ఫోన్. ఏజెంట్. ఏజెంట్, ఇది మీ నంబర్. ఇలా ఫోన్ ఎక్కడ ఉందంటే వీళ్ళు ఎక్కడ ఉన్నట్టు. ఏజెంట్. Thank you.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కేవలం ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఎన్నో ట్విస్ట్లు అలాగే ఫైట్ సీన్స్ ఇంకెన్నో ఉన్నాయి. సో కీప్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోద్దు.